యం బ్రహ్మవేదాంత విదో వదంతి పరే ప్రధానం పురుషం తన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ కార్తీక మాసంలో భక్తులు తెల్లవారికట్లు లేవడం స్నానం చేయడం శివాలయాల్లో దీపాలు వెలిగించడం శివాభిషేకాలు చేయడం ఇది జరుగుతూ ఉంటుంది అయితే శివభక్తికి సంబంధించిన గ్రంథాలు వింటర్లేదు శివభక్తిని తెలిపే గ్రంథాలు మనకు శివపురాణం ఉంటుంది స్కాంద పురాణంలో మహేశ్వర ఖండం ఉంది ఇంకా మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి చాలా గ్రంథాలే ఉన్నాయి అయితే వాటిని వింటలేదు వాటిని వినడం వలన భక్తి వృద్ధి పొందుతుంది భక్తి అనేది ఒక యాంత్రికంగా చేసే పని కాదు మనసు అక్కడ పెట్టి తాదాత్మ్యంతో పరమేశ్వర అనుగ్రహం కోసం చేసేది అటువంటి తాదాత్మ్యం మనస్సు భగవానుడిపై బాగా లగ్నం కావడం అనేది శివభక్తుల కథలు వింటే వస్తుంది దక్షిణ దేశంలో అరవై ముగ్గురు నాయనార్లు శివభక్తులు బాగా ప్రసిద్ధులు పూర్వకాలం ఆ శివభక్తి బాగా ఉండేది ఇక్కడ ఇప్పటికి కూడా చాలామంది అన్ని వర్ణాల వారు విభూతి పెట్టుకుని శివాలయానికి వెళ్ళడం మనం అక్కడ కొంతవరకు చూస్తూ ఉంటాం ఇప్పుడు కాలంలో మార్పు వచ్చింది అనుకోండి అయితే ఆ ప్రాచీనమైన ఆ శివభక్తుల గాథలు మనకు ఈ తెలుగు ప్రాంతాల్లో ప్రచారంలో లేవు ఆ శివభక్తుల గాథలు రమణీయంగా ఉంటాయి అవి వింటే శివభక్తి కలుగుతుంది శివభక్తి విలాసమని ఒక ఉపపురాణం అది తమిళనాట బాగా ప్రసిద్ధం ఆ శివభక్తి విలాసాన్ని ఉపమన్యువు అని ఒక మహర్షి చెప్పాడు ఉపమన్యువు చాలా గొప్పవాడు చిన్నతనంలోనే అతనికి శివభక్తి అలవడింది అదో విచిత్రమైన సన్నివేశం మహాభారతంలో శ్రీకృష్ణునకు ఈ శివ మంత్రాన్ని శివ సహస్రాన్ని ఉపదేశం చేసి శివుణ్ణి గురించి తపస్సు చేసే విధానం బోధిస్తాడు ఉపమన్యు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తపస్సు చేస్తాడు శివుడు ఆయనకి సాక్షాత్కరిస్తాడు ఈ గాథంతా మహాభారత హరివంశ పర్వంలో ఉంటుంది ఉంది కదా దాంట్లో ఉంటుందన్నమాట అయితే శివభక్తుల గాథలు కలిగిన ఈ శివభక్తి విలాసాన్ని విన్నట్లయితే శివుని పట్ల భక్తిభావం బాగా కలుగుతుంది శివభక్త విలాసం అంటే శివభక్తులు యొక్క విలాసం శివభక్తులు విలసిల్లిన గ్రంథం అన్నమాట ఇది ఉపమన్యు మహర్షి రాసినవాడు దీన్ని ఒక ఉపపురాణం అంటారు మనకి మహాపురాణాలు ఉన్నాయి పద్దెనిమిది ఉపపురాణాలున్నాయి పద్దెనిమిది శివభక్త విలాసం కూడా ఒక ఉపపురాణం అన్నమాట కార్తీక మాసంలో అది వింటలే శివుని పట్ల భక్తిభావం బాగా కలుగుతుందని ఆ గాథలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం గిరిజాహస్తలిఖిత చిత్రభిత్తి విభూషణం మహాగణపతి వందే మనోరథ సముధయే గే గణపతి గిరిజాదేవి తన హస్తంతో చేసిన గీసిన బొమ్మలాంటివాడు ఎందుకంటే ఆయన పార్వతీదేవి ఆమె అతన్ని యొక్క శరీరాన్ని తయారు చేసి ఆ బొమ్మను తయారు చేసి ప్రాణం పోస్తే ఏర్పడ్డాడు అని కదా అటువంటి ఆ మహాగణపతికి నమస్కారం చేస్తున్నాం మనోరథాల యొక్క సమృద్ధిని ఆయన కలిగిస్తాడంటే మన కోరికలు తీరుస్తూ ఉంటాడన్నమాట ఎందరెందరో ఉన్నారు శివభక్తులు ఆ శివభక్తుల యొక్క పాద పద్మాలయం ఉండేటువంటి ధూడికి కూడా నమస్కారమే ఎందుకంటే అలా భక్తులను ధ్యానిస్తే భక్తులను తలుచుకుంటే వాళ్ళ చరిత్ర తలుచుకుంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోతుంది బయట అజ్ఞాన కా చీకటిని సూర్యుడు తొలగిస్తాడు మనసులో ఉండే అజ్ఞానం అనే చీకటిని భాస్కరుడు తొలగిస్తాడు తొలగిస్తాడు ఆ తొలగించలేడు కానీ మనసులో ఉండే అజ్ఞానమనే చీకటిని తొలగించడానికి భాస్కరుని వంటివి శివభక్తుల యొక్క పాదధూడి అంత గొప్ప అన్నమాటవి కనుక ఆ శివభక్తులకు నమస్కారం శివభక్తులు ఎందరున్నారు బోడంతమంది ఉన్నారు ఇప్పుడే అనుకున్నాం కదా ఉపమన్యు ఒక శివ శివభక్తుడు ఉపమన్యుని దగ్గర శివ మంత్రాన్ని శివ సహస్రాన్ని ఉపదేశం పొంది ఆయన్ని గురించి తపస్సు చేసిన శ్రీకృష్ణుడు శివభక్తుడే అలాగే బ్రహ్మ రవి స్కందుడు అంటే కుమారస్వామి ఇలాగా ఎందరెందరో ఉన్నారు మహానుభావులు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ఆ ఈ శివభక్త గాథ వినిపిస్తున్నాం ఈ గాథ వినిపించేటండి ఉపమన్యువు ఎలా భక్తుడయ్యాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది చిన్నప్పుడు ఈ ఉపమన్యువు సాటి పిల్లలతో గురుకులలో చదువుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు అక్కడ ఇతనికి ఆకలి వేసింది మిగిలిన పిల్లలు వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు తాగుతున్నారు ఇతడు ఇంటికి వచ్చి అమ్మ పాలు ఇవ్వే అన్నాడు వాళ్ళో ఆవు లేదు పాడీ లేదు వాళ్ళ సంపన్నులు కాదు బాగా పేదవారు ఎలా ఇస్తుంది ఆమె అప్పుడు ఆమె ఒక గ్లాసులో బియ్య పిండి పోసి దాంట్లో నీళ్ళు పోసి ఇవిగో కూడా రానిచ్చింది వాడు వాటిని తీసుకుని నేను పాలు తాగుతున్నా అని మిత్రుల దగ్గరికి వచ్చాడు వస్తే వాళ్ళు ఇవి పాలు కాదు పాలు మా దగ్గర ఉన్నాయి బాగా చిక్కగా ఉంటాయి రుచిగా ఉంటాయి ఇవి బియ్యపు నీళ్లు పిండి నీళ్లు అని చేశారు వాడికి అభిమానం వచ్చింది ఇంటికి వచ్చేసి ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడు ఆ తల్లి అన్నది రే ఊరికే ఏడిస్తే ఏమవుతుందిరా పాలు అని ఏడవరా ఏడిస్తే ఆ శివుడు అనుగ్రహిస్తాడు అని వాడు నిజమే అనుకున్నాడు పసివాడు కదా పసివాళ్ళ మనసులో ఏం వేస్తే అదే వస్తుంది అందుకని పసితన్నంలోనే భక్తి బీజాలు నాటాలంటారు పసితలంలో నాటితే ఆ భక్తి పెద్దది మనిషిని భక్తునిగా మారుస్తుంది జీవితం అంతా పరమేశ్వర స్మరణ చేసేవాడుగా అవుతాడు అతడు మొలకూర్చుని పాలు మహాదేవ పాల్ మహాదేవా పాల్ మహాదేవా అంటున్నాడు ఈ పాలు మహాదేవ అని ఏడుస్తుంటే నిద్ర వచ్చింది ఆ నిద్రలో ఆయనకి శివుడు కనబడ్డాడు కనబడి ఏం కావాలరా అంటున్నాడు అంటే పాలు మహాదేవ అన్నాడు వాడు తపస్సు అదే కదా అప్పుడు అతను చేయి పట్టుకుని తీసుకెళ్ళి పాల సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు రేపు కావలసిన పాలు తాగరా అన్నాడు అంటే దోశీళ్ళతో గబగబా పాలు తాగాడు తాగిన తర్వాత నాకు కావలసినప్పుడు అలాగ ఇలాగ పాల సముద్రం దగ్గరికి తీసుకువస్తావా పాలు ఇస్తావా అన్నాడు తాగుదాను లేరా అన్నాడు ఆయన పంపేశాడు ఇలాగా ఆ కళ్ళలోనే ఏకాగ్రభావంతో పాలు మహాదేవా చేసి పరమేశ్వర దర్శనం చేసి అతడు అప్పుడు పాలు తాగాడు అంతటితో వదిలిపెట్టాల అతనికి అప్పటినుంచి ఆ భక్తి పెరిగిందనమాట పెరిగి పెరిగి చివరికి అతడు ఒక మహర్షి అయ్యాడు అతడిని ఉపమన్యు మహర్షి అంట ఆయన శివుని గురించి బాగా ఆరాధించాడు ఆరాధన చేయడం వల్లనే శ్రీకృష్ణుడు అతని ద్వారా ఆరుషి ద్వారా శివ సహస్రాధికారి ఉపదేశం పొంది సాధన చేసి పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు అంత గొప్పవాడు ఉపమన్యు మహర్షి ఆయన చెప్తున్నాడు ఈ గాథనమాట బందామహే వయనిత్యం కొందరు భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు మేము ఆరాధిస్తున్నాం కదా అని ఇతరులను పట్టించుకోరు భగవంతుణ్ణి ఆరాధించాలి భగవద్భక్తులను కూడా గౌరవించాలి భగవద్భక్తులను గౌరవిస్తే భగవంతుడు కూడా గౌరవి ఆనందిస్తాడు అంతేకాదు నిజానికి భగవంతుడు అంటే ఒక చోట పరిమితంగా ఉండే ఆకారం కాదు ఆయన అపరిమితమైన వాడు అనంతమైన వాడు సకల జగత్తు వ్యాపించున్నవాడు కలగా సకల ప్రాణులలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు అని గుర్తిస్తే దాని వలన ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది సగల ప్రాణుల్లో ఆయన ఉంటే ఇతర దేవతల్లో లేరున ఎలా అంటాం దేవతల్లోనూ ఆయనే ఉన్నారు ప్రాణులందరిలోనూ ఆయనే ఉన్నారు అనమాట అటువంటి ఆ భగవంతునికి భగవంతుడు ఎవరెవరిలో వ్యాపించి ఉన్నాడో అందరిలో ఉన్నాడో ఆ దేవతలకు దేవతామూర్తులకు అందరికీ నమస్కారం నమస్కారం చేశాక ఈ పైన శివభక్త విలాసం ప్రారంభం అవుతుందనమాట ప్రస్తుతానికి శివభక్త విలాసానికి విరామం